శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ. మీ అందరి ఆదరాభిమానాలతో మరో నవల మొదలు పెడుతున్న అమృతధార, రచన యద్దనపూడి సులోచన రాణి. ఇక నవల్లోకి వెళ్దాం. అది ఫిబ్రవరి నెల, మధ్యాహ్న సమయం. ఎండలో నులివెచ్చుదనం హాయి గొలుపుతోంది. పంట చేలు, కోత ముగిసిన పొలాలు పెళ్లి సందడి తీరిన ఇళ్ళులా ఖాళీగా సేదతీరుతున్నట్లుగా ఉన్నాయి. కనుచూపు మేరంతటా ఆరుబయటగా కనిపిస్తున్న చోటు నుంచి గాలి తెరలు తెరలుగా వస్తూ రోడ్డు పక్కన అక్కడక్కడ గుంపుగా పెరిగిన భూతులసి ముక్కల మీదుగా తట్టినట్టు పరుగులు తీస్తోంది. మెయిన్ రోడ్డుకు వచ్చి కలిసిన మరో రోడ్డు వంపు తిరిగి దూరంగా ఉన్న తన ఊరిని చూపిస్తోంది. ఊరి మొదట్లోని పెద్ద ప్రహరీ గోడ కైవారగా వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద చెరువు. చెరువు నిండా తామరపూలు మొగ్గలతో మనిషి కంటికి చూసే ప్రశాంతత నేర్పు ఉండాలే గాని ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయము అందమైనదే అన్నట్టుగా ఉంది. అది దాటి వెళ్తే మొదలైన ఊరు చిన్నదే అయినా తీరైన రోడ్లతో అక్కడక్కడ డాబాయిళ్లతో ఇంటి ముందు చెట్లతో కళకళలాడుతోంది. ఆ ఊరిలో కాలు పెట్టిన ఎవరికైనా ఆ ఊరు పాడి పంటలతో సుసంపన్నంగా ఉన్న ప్రదేశమని ఇట్టే తెలిసిపోతుంది. మనుషులు కూడా కాయకష్టం చేస్తూ ఆరోగ్యంగా తిండి బట్టలకి కొరత ఎరగని ముఖాలతో ఉన్నారు. ఊరికి మధ్యగా నాలుగు బజార్ల కూడలిలో జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగురుతోంది. ఆ జెండాకి చుట్టూ సాయంత్రం వేళ 10 మంది కూర్చునేందుకు వీలుగా సిమెంట్ చేసిన అరుగు ఉంది. ఆ అరుగుకి అభిముఖంగా కుడివైపుకు వెళ్ళి మలుపు తిరిగితే వీధి చివర పెద్ద ఇల్లు కనిపిస్తోంది. ఆ ఇంటి ప్రహరీ గోడకి ఉన్న పెద్ద గేటు నగరాల్లో అధునాతనంగా కట్టే భవనపు గేటులా అందంగా ఉంది. ఆ గేటు తెరుచుకుని నెత్తిన పచ్చగడ్డి మోపు పెట్టుకున్న పాలేరు ఒకతను లోపలికి వచ్చి గేటుని మళ్ళీ అత్యంత జాగ్రత్తగా శబ్దం కానియకుండా మూశాడు. కానీ బరువుగా ఉన్న గేటు ఆ కదలికకి కాస్త మూలిగినట్టు శబ్దమైంది. ఆ చప్పుడికి ఆ ఇంటి పై అంతస్తులో పడకగది కిటికీకి ఉన్న పరద పక్కకు తొలగింది. కిటికీ గ్రిల్ వెనక నుంచి 80 సంవత్సరాలు పైబడినట్టు కనిపిస్తున్న ఆమె ముఖం మీద కళ్ళజోడు సరి చేసుకుంటూ గేటు వైపు చూసింది. వచ్చిన వ్యక్తి ఫలానా అని తెలియగానే కిటికీ పరద వెంటనే మళ్లీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నెత్తి మీద పచ్చగడ్డి ముప్పు కళ్ళ వరకు వచ్చిన నౌకరికి పై భాగంలో జరిగిన ఈ అజమాయిషి తెలియలేదు. అతను గడ్డిమోపు తెచ్చి పెరట్లో పాకలో పడేసి నడుంకి కట్టుకున్న ఎర్రతుండు విప్పి విదిలించి వంటిని పట్టిన చెమటను తుడుచుకుంటుండగా ఇంతలో అక్కడికి నడివయసు అనిపిస్తున్న ఒక యువతి వచ్చింది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ నేత చీర, అంచు జాకెట్, నున్నగా దూబి గట్టిగా వేసుకున్న ముడి ఆమె పనిచేసే మనిషి అయినా శుభ్రత గల వ్యక్తి అని తెలియచేస్తున్నాయి. వచ్చావా, అన్నం తిందుగాన్రా, ఇంత ఆలస్యం అయిందేంటి అంది. ఆ మాట్లాడే తీరులో భర్త పట్ల గల ఇష్టం, అతని మీద చెలాయించే అధికారం కూడా ప్రస్ఫుటమవుతున్నాయి. దుర్గా, అబ్బాయి గారు వచ్చారా అన్నాడు అతను. నీకు కళ్ళు కనిపించడం లేదేమిటి అంది విసురుగా. అదేంటి అట్టంటావు అన్నాడు అతను. లేకపోతే ఏంటి మరి, అబ్బాయి గారు వస్తే వాకిట్లో కారు కనిపించదా అంట అంటూ నిలదీసింది. అదా, అతను తలగొక్కున్నాడు. నేనెక్కడ చూశానే గడ్డి మోపు కళ్ళ అడ్డం పడటంలే అన్నాడు. నయమే, ఇంటికి నేరుగా వచ్చావు. ఆ పట్టున ఆ పక్కింటి టీచరమ్మ ఇంటికి పోలేదు. చస్, నోరుముయ్యవే, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. అందుకేగా ఇంతసేపు రాలేదంట అని చూస్తోంది. అయ్యో, చెప్పటం మర్చానయ్యో, బామ్మగారు నీకోసం 2 సార్లు అడిగింది, వెళ్ళిరా అన్నం పెడతా అంది. అతను వెళ్ళబోయి అంతలోనే ఆగి తోచినట్టు తలగొక్కుని పాకలోకి మంగి చూస్తూ దుర్గ అన్నం పెట్టవే, ఆకలేస్తుంది అన్నాడు. పెట్టక మాంతనేమిటి, ఆమె గారు రమ్మంది, పోయిరా, తొందర మాటంట అంది. ఊహో, ఇప్పుడు వెళితే 100 ప్రశ్నలు వేస్తుంది, నాకేమో అబద్ధం రాదు, ఆమె గారిని చూస్తేనే భయం వేస్తుంది. ఆ రత్నాకరం గోరు నిన్న మన స్టోర్ నుంచి 2 బస్తాల బియ్యం నా చేతనే ఆ టీచరమ్మ గారికి వేయించారు. ఒరే వెంకటి, ఈ మాట ఆమె గారికి చెప్పకురా. అబ్బాయి గారిని నేను ఫోన్లో అడిగానులే, నేను మాత్రం ఊరికే తీసుకుంటానేమిటి, నా జీతంలో కట్టేస్తాను అన్నాడు. నాకు అనుమానమే, రాత్రంతా నిద్ర రాలేదు. నాకు భయం వేస్తోందే దుర్గా, బస్తా బియ్యం అవలీలగా మోయగల వెంకటి దృఢమైన శరీరంలో కళ్ళు మాత్రం మేకచూపుల్లా బేలగా ఉన్నాయి. దుర్గ కూర్చుని గిన్నెలు సర్దుకుంటున్నదల్లా ఆగి బుగ్గను చేయి పెట్టుకుని రెప్పవాల్చకుండా తీక్షణంగా చూసింది. వెంకటి భార్య చూపులకి తట్టుకోలేనట్టుగా పక్కకు చూస్తూ మెడమీద గోక్కున్నాడు. కాళ్ళు కడుక్కొని వస్తా అని నసుగుతూ బయటికి వెళ్ళి తొట్ట దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దుర్గ తన వెనక వస్తుందేమోనని భయంగా పక్కచూపులు చూశాడు. కానీ దుర్గ రాలేదు. ఒక క్షణం తటపటాయించి మళ్ళీ పాకలోకి వచ్చాడు. భోజనానికి అన్నట్టు నేల మీద కూర్చున్నాడు. దుర్గకి ఆ క్షణంలో భర్తను చూస్తే నమిలి మింగేయాలనేంత కోపం వచ్చింది. గట్టు మీద పెట్టిన కంచం తీసి అతని ముందు గిరాటేసినట్టు పడేసింది. అబద్ధాలు చెప్పే గుండెధైర్యం ఉంటేనే అట్లాంటి మనుషులు చెప్పిన పనులు చెయ్యాలా, కాదంటే నా వల్ల కాదు అని దండం పెట్టి ఇంటికి రావాలా. నీకేమో ఈ 2 రావు, అబ్బాయి గారికి తెలిస్తే మన నోట్లో దుమ్ము పడుతుంది,
కంచంలో అన్నం కూర పడేస్తోంది. వెంకటి ఏమనలేదు, తినసాగాడు. అతను ఆపగా అన్నం తినే తీరు చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో తెలుస్తూనే ఉంది. బయట ఎండ ఎక్కువ లేకపోయినా 2 మైళ్ళ దూరం నుంచి పెద్ద గడ్డిమోపు మోసుకురావటంతో అతని వంటని ఇంకా చెమటలు అలుముకుంటూనే ఉన్నాయి. భర్త ఎప్పుడూ ఇంతే, శక్తికి మించి శ్రమపడతాడు. అహర్నిశలు తనకి అన్నం పెట్టి నీడినిచ్చిన యజమాని సేవకే ఈ శరీరం అన్నట్టు బ్రతుకుతాడు. ఒరే వెంకటి అని పెద్దమ్మగారు పిలిస్తే చాలు, నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి పరుగు తీస్తాడు. మనిషి చూడటానికి వస్తాదులా ఉన్నా మనసు మాత్రం వెన్న, ఏ బాధకి తట్టుకోలేదు. ఎవరికి బాధ వచ్చినా చూడలేడు. పెద్దమ్మగారు కాస్త కసిరితే చాలు, కళ్ళ వెంట ఆడపిల్లలా నీళ్ళొచ్చేస్తాయి. పెట్టిన అన్నం తింటాడే తప్ప ఒక్కనాడు కూడా అది కావాలని కానీ ఇది బాగాలేదని కానీ అనడు. అతని మంచితనానితోనే అన్ని బాధలు తప్ప అతనితో ఒక్క బాధ కూడా లేదు. దుర్గకి కోపం అంతా పోయి భర్త అంటే ప్రేమ జాలి ముంచుకొచ్చాయి. ఆ రత్నాకరం గారి సంగతి ఎవరికి తెలియదు. అమ్మగారి ముందు ఒక రకంగా, అవతల ఇంకో రకంగా ఉంటాడు. ఆయన గారి మీద నేరం చెప్పిన వారి ఉద్యోగాలు పోవటమే తప్ప ఆయన ఉద్యోగం మాత్రం పోదు. అవును మరి, తను పుట్టకముందు నుంచి అంటే 30 ఏళ్ళలో అప్పటి నుంచి ఆయన ఉన్నాడయ్యే. దుర్గ నిట్టూర్చింది. అబ్బాయి గారు ఈరోజు వస్తారంటావా? అన్నం తింటున్న వెంకటి తలెత్తుతో అడిగాడు. బాగుంది, నాకేం తెలుసు అంది దుర్గ. అబ్బాయి గారు చాలా మంచివారే దుర్గ అన్నాడు వెంకటి. ఈ అబ్బాయి గారు అనటంలోనే అతని పట్ల వెంకటికి గల ఆత్మీయత ఇష్టం అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా కాదన్న రేటి దుర్గ కసిరింది. వెంకటి అసలు ఎక్కువగా మాట్లాడు, మాట్లాడిన 1-2 మాటలు అర్థం పర్థం లేకుండా ఉంటాయి. ఆమె గారు చెప్పినట్టు ఆ శివంగిపురం సంబంధం కుదిరితే బాగుండు. అబ్బాయి గారు అప్పుడైనా ఇక్కడికి ఎప్పుడూ వస్తుంటారు. అబ్బో, అబ్బాయి గారి మీద ఎంత ప్రేమ, ఆయన గారికి నువ్వు అసలు గుర్తుంటావా అని. అంత ప్రేమ ఉన్నవాడివి ఆయన్ని నేను దుర్గ వచ్చి అక్కడే పనిచేసుకుంటామని ఎన్నిసార్లు అడగమని పోరిని అడగమేం మరి అంది. దుర్గకి సిటీకి వెళ్ళాలని ఎంతో ఇష్టం, కానీ వెంకటి ఇల్లు వదిలి ఎక్కడికి రాడని అర్థమయ్యి ఆ కోరికని చంపేసుకుంది. వెంకటికి అబ్బాయి గారి మాట అంటే లక్ష్మణ్ రేఖే. బామ్మ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి వెంకటి, నీకు తప్పదు. ఆవిడ నాతో రమ్మంటే రాదు, నేను నా ఫ్యాక్టరీ వదిలి ఇక్కడికి రాలేను, నువ్వు ఉంటే బామ్మ గురించి నాకు నిశ్చింతగా ఉంటుంది అని ఆయన గారు అనటం దుర్గ స్వయంగా వింది. ఆయన పట్ల తనకి కృతజ్ఞత ఉంది. అందరి కష్టసుఖాలు నోరు విప్పి చెప్పుకోకుండానే గమనిస్తారు. బామ్మగారు ఇలా కరకు కాదు. వెంకటి భోజనం చేసి లేచి పాక బయట చేయి కడుక్కుంటుంటే పనికూరాడు చిన్న పరిగెత్తుకొచ్చి బామ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. వెంకటి దుర్గ వైపు చూశాడు. దుర్గ కింద పెట్టి నిర్రతువాలు అందించింది. వెంకటి దాన్ని తులిపి తలకు చుట్టుకున్నాడు. అతను లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళబోతుంటే చిన్న బామ్మగారు వరండాలో ఉన్నారు అని కేక పెట్టాడు. వెంకటి తల వంచి వరండాలకు వచ్చి స్తంభం దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఎంతసేపు అయిందిరా వెంకటి వచ్చి అంది ఆవిడ. ఇప్పుడే వచ్చానండి, వచ్చి భోంచేశాను. అతని కంఠంలో జంకు భయం, పిల్లిని చూసి నెలకు గుర్తుకు వస్తుంది. దుర్గ నేను రమ్మన్నానని చెప్పలేదు, చెప్పింది కానీ ఆకలేస్తుంటేను. వెంకటి నసుకుతూ మెడ మీద గోక్కున్నాడు. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీ కళ్ళు తిరిగిపోతాయా? నేను చూస్తూనే ఉన్నా, మీ అందరికీ అలక్ష్యం వచ్చేసింది. ఏం చెయ్యను, ఇది నా కర్మ. మీ నుంచి ఇంటి నుంచి నాకు విముక్తి కలిగే రోజు రావటం లేదు. నా కంఠంలో ఆకలిశ్వాస కూడా ఇలాగే హైరాణ పడుతూనే పోతుంది. ఆవిడ ముఖంలో ముడతలు కాలం వేసిన ముద్రికలుగా కనిపిస్తున్న ఆవిడ కంఠం మాత్రం కంచుగంటలా కంగుమంటోంది. ఆవిడలో అలసట శరీరానికే తప్ప కంఠానికి కాస్త కూడా రాలేదు. వెంకటి చేతులు కట్టుకొని తలదించుకొని వినయంగా నుంచున్నాడు. ఆవిడ ఆ పట్టున ఏకదాటిగా తిట్టిన తిట్టు తిట్టకుండా గంటసేపు తిట్టినా వెంకటి అదే ప్రశాంతంగా సహనంగా వినయ విధేయతలు ఉట్టిపడే చెక్కిన శిల్పంలో నిలబడతాడు. అది సంవత్సరాల తరబడి రోజు జరిగే దినచర్యగా అయిన అలవాటు. ఆవిడ ఈ క్షణంలో కేకలు వేస్తుంది. మళ్ళీ కాసేపటికి ఒరే వెంకటి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తిట్టిన ఆవిడకి కానీ ఆ తిట్లు పడిన అతనికి కానీ అవి తర్వాత గుర్తుండనే ఉండవు. ఒరే వెంకటి, బామ్మ మనసులో ఎన్నో భయాలు ఆందోళనలు, మన మీద ఆవిడకేం కోపం ఉండదు, పాపం పెద్దామే. ఈ ఇల్లుని చూడటంలో ఆమెకి ఎన్ని బాధలు చికాకులు అంటూ అబ్బాయి గారు తన భుజాల చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా చెప్పిన మాటలు అతని మనసులో ఆర్నీసలు గుర్తుంటాయి. అవి అతని గుండె లోతుల్లో చెరగని శిలాక్షరాలు. బామ్మగారు విసుక్కునే ఈ విధిలింపులు గాలికి వస్తుంటాయి, పోతుంటాయి. తను ఈ ప్రపంచంలో ఒక్క అబ్బాయి గారికే జవాబ్దారి. ఆయన మనసుకు అనుగుణంగా నడవటమే తన ధర్మం. అందుకే ఆవిడ తిట్లు అతన్ని రవ్వంత కూడా బాధ పెట్టావు. ఇంతలో హాల్లోంచి గోడ గడియారం టంగు టంగున 3 గంటలు కొట్టింది. అది వినగానే ఆవిడ ముఖంలో నిరాశామేఘాలు కమ్ముకు వచ్చాయి. అయ్యో, 3 గంటలు అయిపోయింది, మనోజ్ ఈ రోజుకు వస్తాడో రాడో. ఆ పెళ్లివారికి రేపు ఉదయం వచ్చేది లేనిది 5 గంటల లోపల కబురు చేస్తానని చెప్పాను అంది. ఆ కళ్ళ నిండా ఆ దుర్దాప నమ్మకం. వెంకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అబ్బాయి గారు వస్తే శివంగిపురం వెళ్ళి ఉదయం పిల్లని చూడటానికి వస్తామని కబురు చెప్పి రావాలి అంది. అలాగే అమ్మగారు అన్నాడు. రైలు ఈ పాటికి వచ్చేసి ఉండాలి, అబ్బాయి రాకపోతే ఆ రత్నాకరమైనా తిరిగి రావాలిగా అంది ఆవిడ.
రైలు ఇంకా వచ్చి ఉండదమ్మ గారు అన్నాడు. నీ మొహం రైలు రావటం వెళ్ళిపోవటం కూడా జరిగే ఉంటుంది, మను వచ్చి ఉండడు, ఏదో పని వచ్చి ఉంటుంది. వాడికి పెళ్ళి మినహా మిగతా అన్ని పనులు ముఖ్యమే. ఈ రత్నాకరం కారేసుకుని ఏ ప్లీడర్ దగ్గర కూర్చుని బాతా కాని కొడుతూ ఉంటాడు. నా కర్మ ఇంతే. ఎప్పుడు అనుకున్నది జరిగింది గనక. కొంతమంది నుదుట రాతలు ఇంతే. ఆవిడ సడుక్కుంటుంటే వెంకటి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఎక్కడికి పోతున్నావు, ఇక్కడే కూర్చో, నేను నీకోసం అరవలేను, ఆవిడ గదమాయించింది. వెంకట్ వెంటనే తల ఊపి అక్కడున్న స్తంభం దగ్గర కూర్చున్నాడు. ఆవిడ గడ్డం కింద చేతులు అనించుకుని రోడ్డు చివరంటా కనిపించే దారినే చూస్తోంది. కారు వస్తుంటే దూరం నుంచే కనిపిస్తుంది. ఇటు కుడివైపుకి సెంటర్కి వెళ్లే దోవ వెంట రావాలంటే ఊరి మధ్య నుంచి రావాలి, అది చుట్టుదారి. ఇటు ఇంటికి ఎడంవైపు రోడ్డు మెయిన్ రోడ్డుకి కలిపి పక్క ఊరికి వెళ్తుంది. సాధారణంగా ఇంట్లో అంతా ఈ రోడ్డు వెంటే వెళ్తూ ఊరి మధ్య నుంచి వెళ్లే పని తప్పించుకుంటారు. గాలి అలలుగా తేలి వస్తుంది. మధ్యాహ్నం అప్పుడే సాయంకాలంగా మారిపోబోతోంది. పల్లెటూరి ప్రశాంతత, ఇంటి చుట్టూ వేప చెట్ల చల్లటి గాలి. ఆవిడకి వరండాలో ఈ చివరి కూర్చోవటం ఎంతో ఇష్టం. దూరంగా తమ పొలాలు కనిపిస్తాయి. ఇదే తన సామ్రాజ్యం. ఊళ్ళో పాత విలువలు తగ్గిపోయి కొత్త తరం వచ్చినా ఇటు ఇంట్లోనూ అటు ఊరిలోనూ ఆవిడ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో ఘన విజయం తాలూకు సువర్ణకాంతులు, అపజయం తాలూకు నీలి నీడలు ఆమె తన జీవితంలో చాలా చూసింది. ఈ సంసారం నాది, దీనిని నేను రక్షించుకోవాలి, దీని ఉనికి సుస్థిరతే నా క్షేమం, నా జీవనానికి ఇది ఆయువు పట్టు అని నమ్మిన ఆవిడ తన ధర్మాన్ని నెరవేర్చడానికి జీవితంలో ఎదురైన దురదృష్టంతోనూ ఆవేదనతోనూ హోరా హోరి పోరాడింది. ఆమె సాధించిన విలువలకి లోకం ప్రశంసించినా ఆమె పొందిన ఆశాభంగపు కారు చీకట్లు ఇప్పటికీ ఆ హృదయాన్ని కమ్ముకునే ఉన్నాయి. అందం, ఐశ్వర్యం, అధికారం ఆమె తన ప్రత్యేకతగా భావించి మహా అదృష్టవంతురాలు అని అందరి చేత అనిపించుకొని మురిసిపోతున్న తరుణంలో దురదృష్టం విచ్చుకత్తిల భర్త మరణం ఆమె జీవితంలో ఆనందాన్ని చీల్చివేసి వికటాట్టహాసం చేసింది. ఆ వ్యధని నష్టాలని జీవితంలో మరిక పూడ్చుకోలేని గండిగా మనసులో మిగిలిపోయింది. అప్పుడప్పుడు నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష అని కుమిలి ఏడ్చే రాత్రులు ఎన్నో ఉన్నాయి. బయటవారికి ఆమె డబ్బు, అధికారం, సామర్థ్యం వీటితో దగ్ధగాయమానంగా వెలుగొందే వ్యక్తిత్వమే తెలుసు. ఏ వ్యక్తికి కలలో కూడా ఎదురుచూడని కారు చీకటి అంటే ఏమిటో ఆమె ఒక్కతికే తెలుసు. ఈ సుఖదుఖాలు అనే పడుగు పేకలు అందరి జీవితాలను వేసుకుంటూ పోవటమే ఆ విశ్వకర్మ విన్యాసమని, వయసు పెరిగిన కొద్దీ ఆంతర్యంలో సుడులు తిరిగి అంతర్మదనం వలన కలిగిన జ్ఞానోపనిష్టతతో తనని తానే సేద తీర్చుకుంది. అందుకే ఆమెకి ఇప్పుడు ఏ బాధ లేదు. మనోజ్ ఒక ఇంటివాడు అయితే చాలు. ప్రస్తుతం ఆమె ధ్యేయం అదే. ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ చూద్దాంలే, ఇప్పుడేం తొందర, ఇప్పుడు నాకు టైం లేదు అంటూ పెడచెవిన పెట్టసాగాడు. ఆవిడకి అతని అంతర్యం బాగానే అర్థమైంది. 30 సంవత్సరాలు ఒంటరిగా తన నిర్ణయాలు తనవి అన్నట్టుగా పెరిగాడు. పెళ్ళి ఒక బందికాన అవుతుందేమోనని వాడి భయం. ఇప్పుడు కాకపోతే వాడికి ఇప్పట్లో చేసుకునే ధోరణి పోతుందేమో. ఒక మనిషి జీవితానికి వ్యాపార దక్షత, 10 మంది పోషణ, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఈ నిండుతనం చాలవా బామ్మ అంటూ కుతర్కం మొదలు పెడుతున్నాడు. ఈ మధ్య తర్కానికి దిగితే తను వాడి వాదాన్ని అంగీకరించాల్సిందే తప్ప జయించలేదు. అందుకే తను నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలరా నాయన అంటూ బతిమాలటం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి మనోజ్ అంతే. నా కోసం చెయ్యరా తండ్రి అంటే పర్వతం మీద నుంచి దూకటానికైనా సిద్ధమే. ఇన్నాళ్ళు మనోజ్కి తగిన పిల్ల తనకి కనిపించలేదు. ఇప్పుడు వీధి చిత్రంగా ఆ పిల్లని తన కళ్ళెదుటికి తీసుకువచ్చింది. ఆ అమ్మాయి గుర్తురాగానే ఆవిడ ముఖం ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్టుగా ప్రసన్నమైంది. తను కోరుకున్న సౌందర్యం, సుగుణాల రాశి మనోజ్ కోసమే ప్రత్యేకంగా పుట్టిందా అన్నంత ప్రత్యేకంగా ఉంది. అందుకే ఆవిడకి ఈ తొందర. కళ్ళెదుటికి వచ్చిన ఈ అదృష్టం మనవడి సొత్తు చేసి అతన్ని మరింత మహా అదృష్టవంతుడిని చేయాలని ఆరాటం. కానీ రాత్రి నుంచి ఒకటే బెంగ, మనోజ్ ఈరోజు తనకి ఇచ్చిన మాట ప్రకారం వస్తాడా లేక ఎగ్గొడతాడా, ఈ శంక ఆవిడిని తినేస్తుంది. పిల్లని చూస్తే వాడు కాదనలేడని తనకి గాఢ నమ్మకం. ఆవిడ తన ఆంతర్యంలో వేసిన సింహాసనం మీద ఇద్దరిని కూర్చోపెట్టి లక్షసార్లు నిశితంగా చూసింది. సందేహం లేదు, ఇద్దరు ఈడు జోడుగా కన్నుల కింపైన జంటగా ఉన్నారు. అమ్మాయికి ఏ లోటు లేదు, లక్షణంగా చదువుకుంది, పరుగుల వంశం, బంగారానికి తాబిలా విలయ విధేయతలు. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే మా ఇంటికి పూర్వపు వైభవం తిరిగి వస్తుంది. కానీ వీడేమంటాడో, వాడిని ఒప్పించటం ఎలా, అదే అంతుపట్టని చిక్కు ప్రశ్నగా ఉంది. వాడి చేత అవును అనిపించటమే కష్టం, నిజమే. కానీ ఎంత కష్టమైనా కానీ తను ఎంత తిప్పలు పడైనా సరే అవును అనిపించాలి. జీవితంలో తను చేసే ఆఖరి పోరాటం ఇది, మనోజ్ని పెళ్లికి సుంకుడిగా చేయటం. ఈ ఇల్లు మళ్ళీ పిల్లా పాపాలతో కళకళలాడుతుండగా తను చూడాలి, ఇది తన ఆఖరి కోరిక. మనోజ్ కాదంటానికి వీల్లేదు అని తను శాసించాలి. అవసరమైతే తను ఆత్మహత్యకు ప్రయత్నించడానికైనా సిద్ధమే. వాడు రాకపోతే ఏం చేయటం, ఇదే పెద్ద సమస్య.
ఈసారి కూడా కాకపోతే వాళ్ళ దగ్గర తన పరువు పోతుంది. ఏం చెప్పినా వాళ్ళు అది కుంటి సాకు అనుకుంటారేమో. ఈ ఆలోచన రాగానే ఆవిడ మనసును ఆందోళన సుడిగుండం లాగేసింది. నిస్పృహ, అశాంతి, ఆరాటం, అపజయం ఎదుర్కొనే ఓపిక లేని అసక్తత. అమ్మగారు, అదిగో కారు వస్తోంది. వెంకటి బరాండాల నుంచి చెంగున కిందికి ఉరుకుతూ అన్నాడు. ఎక్కడ్రా? ఆదుర్దాగా అంది ఆవిడ. అదిగోనండి, అదే చూడండి, అదిగో ఆ తుమ్మ చెట్టు పక్క నుంచి తెల్లగా, అదిగో అండి అది మన కారే. ఆవిడ చూసింది. అవును, హరితవనంలో నుంచి దూసుకువస్తున్న రాయంచెల చెట్ల మధ్య నుంచి తెల్లటి కారు రయ్యనా పరిగెత్తుకొస్తోంది. ఆవిడ కుర్చీలోంచి నిలిచి నిలబడింది. కారు రివ్వను వస్తోంది. నిజమే, కానీ అందులో మనోజ్ ఉన్నాడా లేడా? కారు టాప్ తప్ప లోపల కూర్చున్న వారు కనిపించటం లేదు. వెంకటి, అబ్బాయి గారు వస్తున్నాడో లేదోరా అంది. ఆవిడ మనసు ఆశ నిరాశల మధ్య డోలాయమానంగా ఉంది. వస్తున్నారండి అన్నాడు. నీకు కనిపించాడా? కళ్ళద్దాల పైన నుదుటికి అరిచేయి పెట్టి లేచి చూస్తోంది. కనిపించలేదండి. అయితేనేమండి, అబ్బాయి గారు కారు నడిపితేనే అట్ట విమానంలో వస్తుందండి. మన డ్రైవర్ పాండు మెల్లగా నడుపుతాడండి అన్నాడు. ఓర్ని, నీకెంత తెలివిరా అంది. ఆవిడ ముఖం వికసించింది. నిజమే, తెల్లటి అంబాసిడర్ కారు బారణంలా దూసుకొస్తోంది. ఒరే, దుర్గన్ పిలిచి కాసిన ఎర్రనీళ్ళు తెమ్మను అంది. వెంకటి ఇంటి పక్క నుంచి పరిగెత్తి సందుగుమ్మంలో నుంచి పాక ఊడుస్తున్న దుర్గతో, దుర్గ అబ్బాయి గారు వస్తున్నారు, ఎర్రనీళ్ళు తెమ్మంటున్నారు బామ్మగారు, తొందరగా అంటూనే పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటి, అబ్బాయి గారు వస్తున్నారా? చిన్న పరిగెత్తుకు వచ్చాడు. అవునరా, అదిగో కారు వచ్చేసింది అంటూ వెంకటి పరిగెత్తుకు వెళ్ళి గేటు తెరవబోతుంటే, నేను తీస్తాను చిన్న తను బార్లా తెరిచాడు. దుర్గ ఎర్రనీళ్ళు చెంబుతూ వచ్చి బామ్మగారు వెనుకగా నిలబడింది. అందరి ముఖాలు దేవుణ్ణి చూడబోతున్న ప్రియభక్తుల్లో ఆనందంతో వెలిగిపోతున్నాయి. కారు వచ్చి వరండా మెట్ల ముందు ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గర ఉన్న యువకుడు ఇంజన్ ఆపి డోర్ తెరవటానికి చేవేసే లోపలే వెంకటి కారు తెరిచి వినయంగా పక్కకు నిలబడ్డాడు. కారులో నుంచి పొడగరిగా ఉన్న యువకుడు దిగాడు. అతని వయసు 30 ఏళ్లకు దగ్గరగా ఉండవచ్చు. ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉన్న అతని శరీరం అతని చెప్పు చేతల్లో ఉన్నట్లుగా ఉంది. ముఖంలో సీరియస్నెస్ చూస్తే సోమరిపోతుతనం, కులాస మనస్తత్వం అతని చూస్తేనే పారిపోతాయి అనిపిస్తుంది. పెంకితనం, పొగరబోతుతనంతో చిందులు వేసి ఈ ప్రపంచాన్ని ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలిసిన ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. అతను కారు దిగి దిగగానే ఆదుర్దాగా గబగబా మెట్లెక్కి ఆవిడ దగ్గరికి 2 అంగళ్ళలో వచ్చినట్టుగా వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఆవిడ 2 భుజాల మీద చేతు రాణిస్తూ, బామ్మ థ్యాంక్ గాడ్, నేను ఇలా చూస్తానని అనుకోలేదు. రత్నాకరం గారిని ఎంత అడిగినా చెప్పలేదు. ఏం సుస్థి పడ్డావు అని భయపడ్డాను. ఒంట్లో బాగానే ఉంది కదా, ఆవిడ నుదుటి మీద చెయ్యి ఆనిస్తూ అన్నాడు. ఆవిడ బాగానే ఉన్నానట్టు తలుపింది. నన్నెంత కంగారు పెట్టావో తెలుసా? ఏమిటిది బామ్మ, నన్ను చూడాలని ఉంటే నువ్వే రావచ్చుగా, నన్ను ఇలా హడలుగొట్టడం దేనికి? అతని కంఠం గద్గదికంగా అయింది. ఆవిడ ఇంకో సమయంలో అయితే మనవుడి మాటకి ధీటుగా ఇంకేదైనా అనేదేమో, కానీ ఇప్పుడు ఆ ధ్యాసే లేదు. అమ్మయ్య, మనోజ్ వచ్చేశాడు, తన మాటిని మన్నించి వచ్చాడు, ఏదోలే అని ఎగ్గొట్టి తీసిపారేయలేదు. ఇది చాలా శుభసూచకంగా అనిపించింది. కాలం కలిసి వస్తే ఇలా అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయేమో. ఆవిడకి సంతోషంతో మాట రానట్టుగా ఉంది. దుర్గా ఇలా తే అంటూ ఎర్రనీళ్ళు అందుకొని అతనికి దిష్టి తీసేసింది. ఇదేమిటి బామ్మ, నేనేమైనా సప్త సముద్రాలు దాటి ప్రయాణం చేసి వచ్చానా? సంవత్సరాల తర్వాత నీ కంటికి కనిపించానా? నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నాడు. అతని ముఖంలో వచ్చినప్పటి ఆదుర్ద మెల్లగా అంతరించిపోతుంది. నువ్వు నన్నేమీ అనవద్దు. ఆవిడ అతను చేయి పట్టుకుని, రా, ఈ క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఆ కారులో ఎక్కే వరకు నా మాట కాదనే అనటం లేదు. నేను చెప్పిన ప్రతిదానికి ఒప్పుకుంటున్నావు అంది. అతను ఆవిడ అన్న ఆ తీరుకి కనుబొమ్మలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. బాపనే, వెంటనే చిరునవ్వుతో, బాప్రే అది ఉరిశిక్ష కన్నా డేంజర్ అన్నాడు. అప్పటికే వెనక నుంచి వచ్చిన రత్నాకరం, అమ్మగారు రైలు దిగినప్పటి నుంచి మొదలు బామ్మకి ఏమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయించింది అంటూ ఒకటే ప్రశ్నలు. మీరే వచ్చి చూడండి బాబు అన్నాను తప్ప నోరు ఇంకేం మెదపలేదు అన్నాడు. ఆయన మాటలో చూపిస్తున్న అతి వినయానికి దుర్గ మూతి తిప్పి వెళ్ళిపోయింది. వెంకటి, మనోజ్ సామాన్లు లోపలికి తీసుకువెళ్ళి మేడ మీద అతని గదిలో పెడుతున్నారు. చెప్పు బామ్మ, ఏమైంది అన్నాడు. చెబుతానుగా, చెప్పటానికే నిన్ను రప్పించింది. పద, నీ గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. వస్తావా రావా అని నిన్నటి నుంచి ఒకటే మదన పడుతున్నాను. వచ్చావు బంగారు తండ్రివి, నిన్ను ఆ దేవుడు 1000 ఏళ్ళు చల్లగా చూడాలి. ముందు విషయం చెప్పు, అతను బలవంతం చేశాడు. ముందు నీ కాఫీ ఇవ్వాలి. నా చేతి కాఫీ తాగి 2 నెలలైంది. అవునా, పద అంటూ అతన్ని లోపలికి తీసుకువచ్చింది. మనోజ్ హాల్లోకి వచ్చి అక్కడున్న గొలుసు ఉయ్యాలలో కూర్చున్నాడు. ఆ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతనికి అత్యంత ప్రియమైన స్థలం ఇది. ఇందులో బామ్మ ఒడిలో కూర్చుని ఆవిడ చెక్కపెట్టే రాజకార్యాలు ఎన్నో ఆలకించాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. బాబు, మనోజ్, మీరు ఎలాగో వచ్చారు. ఆ శివయ్య పొలం తాలూకు దస్తావేదులు ఒకసారి చూడండి. బామ్మగారు ఆ పక్క పొలం కూడా కొనేద్దామని అంటున్నారు అంటూ గుర్తు చేశాడు. పొలమా, ఇంకానా? మనోజ్ ఉయ్యాలలోంచి దిగాడు. అతని ముఖంలో అయిష్టత కనిపించింది. ఆ వాయిదా తాలూకు కాగితాలు కూడా ఒకసారి, అలాగే రాత్రి భోజనమైన తర్వాత చూస్తాను.
తీసుకురండి అని చకచకా మెట్లెక్కి పైభాగంలో ఉన్న తన గదిలోకి వచ్చాడు. ఒక్కసారి గాలి నిండుగా పీల్చుకున్నాడు. విశాలంగా ఉన్న గది, నీట్గా సర్ది ఉన్న సామాన్తో తన రాక కోసం వేచి చూస్తున్నట్లుగా ఉంటుంది ఎప్పుడు. వెంకటి కిటికీ కర్టన్లు పక్కకు లాగాడు. గాలి రయ్యను వచ్చి అతని శరీరానికి తాకి సేద తీర్చసాగింది. సిటీలో వేగంతో నిండిన జీవితంతో పరుగులు తీసి అతని మనసుకి ఇక్కడికి వస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్క మీద వాలి వెంటనే ఏసెక్స్పియర్ చేతికి తీసుకోవాలనిపిస్తుంది. అతని మంచం పక్కనే ఒక ఫోటో ఉంది. దానిలో మనసుతో పాటు అతని భుజం చుట్టూ చేయి వేసి దాదాపు అతని వయసే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్న చిరుగడ్డంతో మరో యువకుడున్నాడు. మనోజ్ ఆ ఫోటోని ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అతని గుండెల్లోంచి ఎగదన్నుకు వస్తున్న నిట్టూపుని అణుచుకున్నాడు. వెంకటి అల్మరా తెరిచి మనోజ్ పైజామా లాల్చి ఉన్న హ్యాంగర్ తెచ్చి మంచం మీద పెట్టాడు. టవల్ తీసుకుని బాత్రూంలో పెట్టడానికి వెళ్తున్నాడు. వెంకటి బాగున్నావా వచ్చి మంచం మీద కూర్చుంటూ అడిగాడు. వెంకటి దండం పెట్టాడు. బాగున్నాను అన్నట్లు తల ఊపాడు. దుర్గ బాగుందా? అతను షూస్ విప్పి పక్కకు తోస్తుంటే వెంకటి వెంటనే వచ్చి అవి తీసుకుని వెళ్ళి కిటికీ కింద నారలో పెడుతూ బాగుందండి, తమరు 4 రోజులు ఉంటారా అని అడిగాడు. 4 రోజులా? రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మనోజ్ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అతని కళ్ళు గదిని ఒకసారి ఎంతో ఇష్టంగా కలిగి చూసినాయి. సిటీలో ఇంతకంటే సౌకర్యాలున్న అందమైన భవంతి ఉన్నా ఏమిటో ఇక్కడికి వస్తేనే ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అంతలో బామ్మగారు తనే స్వయంగా కాఫీ తీసుకువచ్చింది. నువ్వు తెచ్చావేమిటి బామ్మ అన్నాడు అతను ఎదురుగా వెళ్ళి ట్రే అందుకొని తెచ్చి టీ పై మీద పెడుతూ. ఆవిడ అక్కడున్న వెంకట వైపు ఒకసారి నిశితంగా చూసింది. ఆ చూపుల కర్తం అతనికి ఏళ్ల తరబడి తెలుసు. తన ఉనికి అక్కడ అనవసరం అన్నమాట. వెంకటి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ అంత క్రితమే పని పురమాయించింది. మనోజ్ తనే 2 కప్పుల్లో కాఫీ పోసి ఒక కప్పు ఆవిడకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు. నిజం బామ్మ, నీ చేతి కాఫీ తాగి 2 యుగాలైనట్లుంది. ఇప్పుడు చెప్పు ఏమిటి విషయం? నువ్వు తాగుముందు ఎంచక్క బామ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగుతుంటే ఉరిశిక్ష లాంటి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది. చెప్పు. మను, ఈసారి నేను ఒక నిర్ణయం చేసేసాను. అది నువ్వు అమలు చేస్తే నాకు చాలా ఆనందం. చెప్పు బామ్మ. ఏమిటది? సంతోషంగా అమలు చేస్తాను. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? నీ పెళ్ళి ఖాయం చేద్దామని అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, దాదాపు ఖాయం అయిపోయినట్లే. అతని పెదవుల దగ్గర కప్పు చిన్నగా తొణికింది. అతి కష్టం మీద నేర్పుగా అతుట్లో కాఫీ తొణికి బట్టల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతని ముఖంలో రక్తం వెనక్కి వెళ్ళినట్టు లీలామాత్రంగా తెలుపు ఆవరించింది. ఆవిడ అతని అభిప్రాయానికి వ్యాఖ్యానం కోసం ఆగలేదు. జడ్జ్మెంట్ చదువుతున్న జడ్జిలా చెప్పేస్తుంది. పిల్ల చాలా బాగుంది, చదువుకుంది, అందం గురించి చెప్పనవసరం లేదు, బుద్ధిమంతురాలు, ముఖ్యంగా నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అతను తనను తాను నిలవరించుకున్నాడు. నిదానంగా నిబ్బరంగా కాఫీ తాగుతూ దాని రుచి ఆస్వాదించటం కంటే మహత్కార్యం ఈ లోకంలో ఇంకోటి లేనట్లు మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేం అంది ఆవిడ. ఏం మాట్లాడను, ఇంత భాగ్యానికి నన్ను పిలిపించడం దేనికి? ఫోన్లో చెబితే సరిపోయేదిగా బామ్మ. నేను ఎంత ముఖ్యమైన పనుల మధ్య ఊపిరాడనట్లుగా ఉన్నానో నీకు తెలుసా? పనులు నీకు ఎప్పుడూ ఉంటాయి. అయినా ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఫోన్లో చెప్పలేదనేగా. నువ్వేమో అక్కడ బిజీగా ఉంటావు మను. ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి. మరి రగ్నం పెట్టించి కబురు చేస్తే పోయేదిగా బామ్మ. ఆ 3 ముళ్ళు వేసి వెళ్ళిపోయేవాడిని నాకు ఇక్కడికి 2వసారి రావటం పని తప్పేది. అసలు అదే పని చేద్దామని అనుకున్నాను. నేనెంత నీ మంచి ఆలోచించినా నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా. పిల్లని చూస్తే నువ్వు కాదనవు అని నాకెందుకు గాఢ నమ్మకం. నా మనసు మరీ చెబుతోంది. అయితే ఇంకేం, నేను చూడను కూడా చూడనవసరం లేదు. ఇదిగో వెంకటి పాండు కారు షెడ్లో పెడుతున్నట్టున్నాడు, వద్దని చెప్పు. అతను వాచి చూసుకున్నాడు. బామ్మ ఇంకో 6 గంటలో ట్రైన్ ఉంది, నేను వెళ్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, వెంకటి పిలిచాడు. ఎప్పట్లా వెంకటి పలకలేదు. వెంకటి, మనోజ్ మరోసారి పిలిచాడు. వెంకట్ లేడు అంది ఆవిడ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నేనే శివంగిపురం వెళ్ళి పెళ్లివారికి రేపు ఉదయం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చూపలకి వస్తామని కబురు పంపాను. అతను హతాశుడైనట్టు మంచం మీద కూర్చున్నాడు. కనుబొమ్మలు చిరాగ్గా ముడిపడ్డాయి. ఇదేమిటి మళ్ళీ? నేను చూడనని, అవసరం లేదని చెప్పానుగా అన్నాడు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఒకసారి నిన్ను చూసి ఆ అమ్మాయి నీ ఫోటో చూసిందనుకో. నా ఫోటో చూసిందా? ఎవరిచ్చారు? ఎప్పుడు? ఎక్కడ? అతను అడిగాడు. ఇంకెవరిస్తారు? నేనే ఇచ్చాను. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నేనే తీసుకువచ్చాను. ఈ గదంతా కూడా చూసింది. చాలా మంచి పిల్ల. ఆవిడ మాటిమాటికి ఈ మంచి పిల్ల అనే కిరీటం పెట్టడం అతనికి చిరాకు రెట్టింపైంది. ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని తన గదికి తీసుకురావటం వినగానే చిరాకు ఇంకా పెరిగింది. ఆవిడ మళ్ళీ అంది, పిల్లని నువ్వు చూడాల్సిన పని లేదు. నేను చెప్తున్నానుగా లక్షణంగా ఉంది, కానీ ఇది లాంఛనప్రాయంగా జరగబోతున్న పని. లాంఛనమా? ఎవరి కోసం? అటు ఇటు ఇరువైపులా పెద్దల కోసం. వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయిగా, మనకి అలాంటి ఆచారం లేదని చెప్పకపోయావా? విసురుగా అన్న తను కిటికీ దగ్గరగా కోపంగా నిలబడ్డాడు.
అతని చిరాకు అయిష్టత ఆవిడ మనసుని చివుక్కమనిపించాయి. మను ఆవిడ కళ్ళలో గిర్రున నీళ్లు ఉబ్బికి వచ్చాయి. మనవడు ముఖం తిప్పుకొని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడటం ఆవిడ ప్రాణం గిజగిజలాడింది. వచ్చి అతను చేయి పట్టుకుంది. నన్ను ఆదుర్దా పెట్టకురా, నాతోరా, ఆ పిల్లని చూడు. నువ్వు పిల్ల నచ్చలేదని అంటే నేనేమీ బలవంతం చేయను, నిజం చెబుతున్నాను. నీకు పెళ్ళి ఆలస్యమైంది అనే ఆవేదన నన్ను చంపేస్తుంది. ఏం చేయను, మన ఇంట్లో జరిగిన కొన్ని దురదృష్టాల మూలంగా నీ పెళ్ళి వాయిదా పడింది. నీకు అసలు ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. చిన్నప్పుడే ఈ ఇంటి భారం నీ నెత్తిన పడేసి అందరూ పొందే చిన్న ఆనందాలు కూడా నీకు దక్కకుండా చేశాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా నాయన. మనోజ్ ఆవిడ చేతుల్ని సున్నితంగా వదిలించుకున్నాడు. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు బామ్మ. ఈ ఇంటి బాధ్యత చిన్నతనంలోనే పంచుకొని నీకు తోడుగా ఉన్నందుకు నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి చేస్తే ముచ్చట తీరదు బామ్మ. నువ్వు చెప్పు, నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా మెడకి ఒక గుదిబండ బిగిస్తావా చెప్పు. నేనేమైనా తప్పు చేశానా? చిన్నప్పుడైతే గోడ కుర్చీ వేయించేదానివి, ఇప్పుడు ఏం చేయమంటావు? అతను రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. బామ్మ ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. మన ఫ్యాక్టరీలు ఇంకా అభివృద్ధి చేయాలి, పోటీ తట్టుకోవాల్సి ఉంది. నా ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది కుటుంబాలు నా వాళ్లే అనుకుంటున్నాను. నేను ఒంటరి వాడిని కాదు బామ్మ, నాకు అందరూ కావలసిన వాళ్లే ఉన్నారు. పెళ్లి పేరిట నేను మెడకి ఉచ్చు బిగించుకోలేను, నన్ను అర్థం చేసుకో. ఇప్పటికీ ఈ మాట వాయిదా వేయి. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి బామ్మ. అతని మాటలు అనునయంగా నచ్చి చెబుతున్నట్లుగా ఉన్నాయి. మను ఆవిడ విలవిల్లాడుతున్న ఆంతర్యం ఆ అలసిన నయనాల్లో అద్దంలోలా ప్రతిఫలిస్తుంది. బ్రతిమలాడుతున్నట్టుగా అంది, ఇప్పుడు తర్కం వద్దు నాతోరా, ఈ పిల్లని ఒక్కసారి చూడు. బంగారపు బొమ్మ అంటే నమ్ము, బంగారం మీద వజ్రాల మీద నాకు వ్యామోహం లేదు బామ్మ. అతని ముఖంలో అసహనం చిరాకు బాగా ప్రస్ఫుటం అవుతున్నాయి. దీనికోసం ఆ బామ్మ పిలిపించింది. అతనికి చాలా విసుగ్గా ఉంది. అదిగో నాకు తెలుసు, ఆవిడ చూపుడు వేలు చూపిస్తోంది. నువ్వు నన్ను తర్కంలోకి దింపుతున్నావు. వద్దురా, రేపు ఉదయం మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దాం. నువ్వు ఇంకేం చెప్పవద్దు. ఆ అమ్మాయిని చూడటం కోసం వాళ్ళ ఇంటికి దేనికి ఫోటో తెప్పించు చాలు. ఆ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయింది. అయ్యో రామా, అసలు ఆ మాటే మర్చిపోయాను సుమా. ఫోటో అడిగి తీసుకున్నాను కానీ ఎప్పటిదో ఫోటో. ఫోటోలో కంటే యువతలా చాలా బాగుంది మను. ఆ అమ్మాయి ముఖంలో కళవుంది చూశావు, అది నీ భార్య అయ్యే అదృష్టం అనిపిస్తుంది నాకు. ఫోటో చూపిస్తాను, ఉండు, ఇక్కడే ఉంది అంది వెళుతూ. ఇక్కడ? అన్నాడతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలను దాచాను. ఆవిడ నడుం దగ్గరున్న తాళం చెవుల గుత్తి తీసి వెళ్ళి బీరువా తెరిచింది. అతని కళ్ళలో కంపరం కనిపించింది. ఎవరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోనా? బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తుంది. అతని కోపం కళ్ళలో ప్రస్ఫుటమవుతుంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులోంచి తీస్తోంది. బేష్, అంటే ఈ అమ్మాయి పెట్ల ఆవిడకి బాగానే గురి కుదిరి ఉంటుంది, లేకపోతే అంత భద్రంగా దాచదు. పెళ్లి చేయాలి అనే ఆందోళనతో ఆరాటం ఉన్న ఈవిడికి ఆవిడ గారెవరో బాగానే తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు, అవతల వాళ్ళెవరో ఈవిడిని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకుని బయటపడడం ఎలా అని అతని మనసు ఆలోచిస్తోంది. ఆవిడ ఫోటో తెచ్చింది. చూడరా ఇదిగో అంది, అపురూపమైన సంగతి చూపిస్తున్నట్లుగా. నీకు మతిపోయింది బామ్మ, నా బీరువాలు ఎందుకు పెట్టావు అన్నాడు. ఈ ఫోటో దాచాల్సిన స్థలం అదే అనిపించిందిరా, చూడు. ఇది ఎప్పుడు 4 ఏళ్ల క్రితంది, ఇప్పుడు ఇంకా బాగుంది సుమా. చూడు ఆ కళ్ళల్లో ఎంత కళ. నాకేం నచ్చలేదు బామ్మ అన్నాడు చూడకుండానే ఫోటో టీపాయిని పడేస్తూ. అదిగో సరిగ్గా చూడకుండానే అంది అది అందుకుంటూ. బాగానే చూశాను, నాకేం నచ్చలేదు. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపో. అతని కంఠస్వరం దృఢంగా ఖచ్చితంగా, ఇక ఆ మాటకు తిరుగులేదన్నట్లుగా ఉంది. మర్చిపోనురా, నేను చచ్చిపోయే లోపల నీ పెళ్లి చూడాలి. ఈ మాట నువ్వు కూడా మర్చిపోకు. ఆవిడ కంఠం అతని కంఠంలో సమంగా హెచ్చరిక చేసింది. ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే సిటీలో నీకు నచ్చిన ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పు. పెళ్లి కాదని మాత్రం అనుకు. నీకు తెలియదు నేనెంత ఆవేదన పడుతున్నానో. నాకు తెలుసులే, ఈ ఛాందస్రాలకి ఏం తెలుస్తుందిలే, నీకు ఎలాంటి భార్య కావాలో అని అనుకుంటున్నావు కదూ. పోనీ నిన్నే చెప్పమంటున్నానుగా, కానీ అది చెయ్యవు. ఎన్ని రోజులు వాయిదా వేస్తావురా? అసలు ఈ పిల్లకి ఏమైందిరా, లక్షణంగా ఉంది. మీ ఇద్దరు ఎంత ఈడు జోడుగా ఉంటారు అని మురిసిపోయాను. ఆవిడ ఫోటో అతని మీదకి గిరాట్ కొట్టింది. అకస్మాత్తుగా ఓటమికి తట్టుకోలేక ఆవిడకి ఏడుపు వచ్చేసింది. అక్కడ కుర్చీలో కూలబడి ముఖానికి చేయి అడ్డం పెట్టుకుంది. ఏడుపు ఆవిడ దుర్బలమైన శరీరాన్ని ప్రభంజనంలో కుదిపేస్తుంది. మనోజ్ అనుకోని సంఘటనకి నిరుతురుడయ్యాడు. బామ్మ ఎందుకింత బాధపడుతుందో అతనికి అర్థం కావటం లేదు. ఆవిడ విసిరి కొట్టడంతో అతని ఛాతి మీద పడి జారి కింద పడి టీపాయ్ మీద బోర్లాగా పడిపోయింది ఆ ఫోటో. ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆవిడ ఏడుస్తూ అంటుంది, పిల్ల బాగాలేదట, బాగాలేదు. ఆ మాట మాత్రం అనుకురా, ఎవరైనా వింటే నవ్వుతారు, మనకి కళ్ళు లేవేమో అనుకుంటారు. మనోజ్ ఫోటో వైపు యథాలాపంగా చూశాడు, ఉలిక్కి పడ్డాడు. ఆ వ్యక్తి తెలిసిన జ్ఞాపకం చురకత్తిలో అతని మనసుని చురుక్కుమనిపించింది. అతని కళ్ళు అప్పటికే ఆ ఫోటోని గుర్తుపట్టినాయి. ఈ అమ్మాయా, ఈ అమ్మాయి నా బామ్మ ఇంతసేపటి నుంచి ఇంతగా చెబుతోంది, మై గాడ్. అతను నిర్విణ్ణుడయ్యాడు.
ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్లుగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమా కళ? 2.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇలా తన గుండెల మీదకి వచ్చి పడిందేమిటి? అది కూడా బామ్మ తన చేత్తో విసిరేసింది. మై గాడ్, ఇది నిజమేనా? బామ్మ గారేదో ఇంకా ఏడుస్తూ అంటూనే ఉంది. అతని చెవులకి అది వెక్కటం లేదు. ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఫోటో మీద నుంచి మళ్ళలేకపోతున్నాయి. నిద్రలో నడుస్తున్న వాడిలో ఆవిడ దగ్గరికి వచ్చాడు. బామ్మ పిలిచాడు. ఆవిడ తలెత్తింది. మనవడిని చూడగానే బోర్న ఏడుపొచ్చేసింది. మను, నేను అనుకున్నది అసలు ఎప్పుడైందిరా? ఎప్పుడూ జరగలేదు. ఇది శాపంరా? నిరాశతో చావటమే నా జీవితం. మొదటి నుంచి అంతే. నా అంత దురదృష్టవంతరాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నేను ఎందుకురా బ్రతకటం? దేనికోసం? నేను ప్రేమగా చూసిన అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు. మనోజ్ ఆవిడ భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆవిడ జీవితంలో చేసిన యుద్ధం తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఆవిడ వెంట నీడలా ఉంటూ ఆవిడకి యుద్ధంలో సాయం చేసిన వ్యక్తి తనేగా. బామ్మ, ఈ ఫోటోలో అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళెక్కడ ఉంటారు? అతని కంఠంలో ఉప్పొంగి వస్తున్న ఆతృతను అదింపెట్టి మామూలుగా ఉండటం కష్టమైపోతుంది. మన సుబ్రహ్మణ్యం గారికి మానవరాలు క్లాస్మేట్ట. ఆ అమ్మాయి పెళ్లిలో చూశాను. సుబ్రహ్మణ్యం గారికి నేను సంబంధాలు చూడమని ఎప్పటి నుంచి చెబుతున్నానుగా. ఆయన చూపించారు. పెళ్లిలోనే నాకు నచ్చింది. మన కరుణాకరంతో కూడా వాకప్ చేయించాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. ఇద్దరే అక్క చెల్లెళ్ళు. అక్క కూడా ఏదో సుస్థితితో పోయిందట. వరుసకి పినతండ్రి అయిన రంగారావు గారింట్లో ప్రస్తుతం ఉందట. ఉద్యోగ ప్రయత్నం చేస్తుందట. ఈ లోపల నేను చూశాను. ఆవిడ హఠాత్తుగా తలెత్తి అతని గడ్డం పట్టుకుంది. నాయనా, మను కాదనుకురా. ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని నాకెందుకో మరీ మరీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావడానికే పుట్టింది అనిపించింది నాకు చూడగానే. పిల్ల బాగుంది, చదువుకుంది, ముఖ్యంగా నమ్రత ఉంది. వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి పిల్ల నీకు భార్యగా కావాలని ఇన్నాళ్ళు అనుకుంటున్నానో ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఇంతగా అనిపిస్తుంది. మను, నీకు కాబోయే భార్య నీకు తగినట్టుగాను మళ్ళీ నాకు మనవరాలిగా నాతో కూడా అపేక్షగా ఉండాలి అని నేను ఎప్పుడు అంటూనే ఉన్నాను కదరా. అక్షరాల అలాంటి అమ్మాయి నాకు కనిపించడం నా అదృష్టం కదూ. కాదని నన్ను బాధ పెట్టి అశాంతి పాలు చేయకురా. అతను ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా, నిన్ను బాధ పెట్టాలని కాదు బామ్మ, కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. అతని చేతిలో ఆ ఫోటోని మళ్ళీ చూశాడు. మనోజ్ ఆ ఫోటో మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోవటం ఆవిడ గమనిస్తూనే ఉంది. అతను క్షణం ఆలోచించాడు. సరే బామ్మ, రేపు ఈ అమ్మాయిని చూడటానికి వెళ్దాం. నీ మాట నేను కాదని అనటం లేదు, అంగీకరిస్తున్నాను అన్నాడు. నిజంగానామను ఆవిడ నమ్మలేనట్టు చూస్తోంది. నిజంగానే బామ్మ, ఆవిడ కళ్ళు అపనమ్మకంగా చూశాయి. నేను ఏ నిద్రలోనూ ఉండగా రాత్రి వెళ్ళిపోగా ఊహూ తల తిప్పాడు. నా మీద ఒట్టు అంది. అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖంలో కళ రెట్టింపోయినట్లుగా ఉంది. ఆవిడ చేతిలో చెయ్యి ఆనించాడు. ఒట్టు అన్నాడు. ఆవిడ ముఖం ఆనందంతో వికసించింది. పిల్ల చాలా బాగుంది కదూ అంది. పర్వాలేదు అన్నాడు అతను. పేరేమిటో తెలుసా? అమూల్య అంది. ఆ పేరు చాలా అపురూపంగా పలుకుతూ అతను మౌనంగా చప్పున కిటికీ వైపు తిరిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తను బామ్మ ఇద్దరూ చూశారు. కానీ ఆ చూడటంలో ఎంత తేడా. మను, నేను క్రిందికి వెళ్ళి దుర్గకి నీకు తినడానికి ఏదైనా తెమ్మని చెప్పి వస్తాను. ఇప్పుడే వస్తాను సుమా అంది ఆవిడ ఫోటో అతని చేతిలో పెట్టి వెళ్తూ. ఇంకో నిమిషం అక్కడుంటే అతను మళ్ళీ ఏం మనసు మార్చుకుంటాడోనని ఆవిడ భయం. చప్పున గదిగుమ్మం దాటి వచ్చేసింది. ఆవిడ గబగబ మెట్లు దిగి వస్తుంది. చివ్వును ఉబ్బికిన కళ్ళనీళ్లు తుడుచుకుంటుంటే అనిపించింది. ఈ క్షణంలో పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో, లేక ఆ ఫోటోలో అమ్మాయే పూర్వపుణ్యం చేసుకుందో, లేక తన కన్నీళ్లే వాడి గుండెని కరిగించాయో, ఏదైతేనేం వాడు సంబంధం చూడటానికి ఒప్పుకున్నాడు. అది కావాల్సింది. గదిలో మనోజ్ ఆ ఫోటోని చూస్తూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆంతర్యం చిత్ర విచిత్రమైన సంఘర్షణకి గురి అవుతోంది. అమూల్య ఇంటికి వచ్చిందా? తన ఫోటో చూసి తను ఎవరో తెలిసి కూడా పెళ్లి చూపులకి ఇష్టపడిందా? ఆ భావనే అతనికి గలలంగా ఉంది. అతను రెప్పవాల్చలేనట్టుగా తదేకంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి 2.5 సంవత్సరాల నుంచి తనని మానసికంగా ఎంత వెంటాడుతోంది. తను, తన లాయర్లు ఈ అమూల్య కోసం నిశ్శబ్దంగా ఎంత గాలిస్తున్నారు. అనుకోకుండా కనిపించి మాయమైపోయి తన జీవితంలో పెనుతుఫాను తెచ్చిపెట్టింది. అమూల్య తనని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుందా? చీ, అతని మనసు చీత్కారం చేస్తుంది. అతనికి ఆశ్చర్యంగా ఆగ్రహంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుంది. జీవితం అనుకోకుండా ఈ అమూల్యని తన భవిష్యత్ పట్ల అదృశ్య దురదృష్టాలు తూచే తరాజుగా నిర్ణయించింది. అతను వచ్చి మంచం మీద వెనక్కి వాలి కుడిచేయి తలకింద పెట్టుకున్నాడు. ఎడం చేత్తో ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకొని ఆ ఫోటో మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా చూస్తున్నాడు అమూల్య. అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతోంది. కథ కొనసాగుతుంది.